నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మెప్మా పీడీ రవీంద్ర శుక్రవారం ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఇసుకపాలెం సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో జగనన్న కాలనీలో నిర్మాణాలు వేగవంతం అయ్యాయని తెలిపారు. పొదుపు సంఘాల్లో ఉన్న లబ్దిదారులకు ఎస్ఐజీ నుంచి 35,000 రూపాయలు రుణం ఇస్తున్నామన్నారు. మెప్మా ఆర్పీలు పొదుపు సంఘాల్లో ఉన్న లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కాంట్రాక్టర్లు ఇంటికి స్లాబ్ వేసి ఇస్తున్నారని, మిగతా పనులు లబ్దిదారుడే రుణం తీసుకుని ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ 35,000 రూపాయలు సరిపోకపోతే మరలా రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటికే బుచ్చి నగరంలో 1,710 మంది లబ్ధిదారులు ఉండగా 1,613 మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం ప్రారంభించారని అన్నారు. పొదుపు సంఘాల్లో లేని లబ్ధిదారులకు కొత్త సంఘాల్లో చేర్పించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడానికి మెప్మా తరపున కృషి చేయాలని ఆయన కోరారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ నందు ఈ జగనన్న కాలనీకి సంబంధించినటువంటి 35,000 లోన్స్ ఏవైతే మన లబ్ధిదారులందరికీ ఎస్ఎస్జీ తరఫున ప్రొవైడ్ చేస్తున్నారో దాని మీద మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్పీలు సిఓ సిఎంఎం వీళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. మనకి బుచ్చిరెడ్డిపాలెంలో ఈ మధ్యకాలంలో కన్స్ట్రక్షన్ కూడా బాగా స్పీడ్ అందుకున్న తరుణంలో ఎస్ఎస్జీ నుంచి కూడా ఈరోజు ప్రతి లబ్ధిదారుడు కూడా 35,000 రూపాయలు ఇస్తే తప్ప అది కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సో మన మెప్మాలో ఉన్నటువంటి ఈ ఆర్పీలు వీళ్ళందరూ కూడా ఎవ్రీడే లబ్ధిదారులతో మాట్లాడుతూ వారిని మొబిలైజ్ చేసి వారికి వీలైనంత వరకు 35,000 అందించి ఆ ఇంటిని కంప్లీట్ చేయడానికి వీళ్ళందరికీ కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకి టార్గెట్లు ఫిక్స్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక ఆర్పీ అట్లీస్ట్ ఒక లబ్ధిదారుడికి ఈ 35,000 రూపాయలు అందించడం మనకి దాదాపు 11 మంది ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు సిఓ సిఎంఎంలు అదేవిధంగా వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది హౌసింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి కూడా ఒక టీం వర్క్ చేసి లబ్ధిదారులకు సరైనటువంటి అవగాహన కల్పించి చాలామంది హౌసింగ్ అయితే ఇచ్చారు కానీ వాళ్ళు కనీసం వెళ్ళి తనకి ఎక్కడ స్థలం ఇచ్చారు, ఎక్కడ ఎవరు కడుతున్నారు, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేటువంటి పరిస్థితి కూడా చాలామందికి తెలియని పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఎవ్రీడే వెళ్ళి వాళ్ళ సొంత ఇంటిని వాళ్ళు సొంత ఇంటి కల సాకారం చేసుకోవడానికి మెప్మా తరఫున కూడా అదేవిధంగా కమిషనర్ గారు వాళ్ళకి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మనకి దాదాపు 1710 లబ్ధిదారులు ఉండగా అందులో 1613 ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో వీళ్ళలో కూడా ఆర్ఎల్ఆర్సి స్టేజ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీగా మనం ఈ సంఘాల ద్వారా సభ్యులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీగా లోన్లు అందించి ఆ యొక్క హౌసింగ్ని కంప్లీట్ అవ్వడానికి మన మెప్మా తరఫున అందరూ కూడా కృషి చేయాలని అందుకు రోజు ఇక్కడ నిన్నైతే 6 మందికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కూడా రోజు ఒక 10 మందికి లోన్లు ఇస్తూ పోతే కనుక మనకి అతి త్వరలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ స్టేజ్కి వచ్చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి టార్గెట్ని కంప్లీట్ చేసి వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి సహకారం ఇంటి కల సహకారం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.